वेलकम टू कैच द पॉइंट वरसा जगन मोहन रेड्डी गारी ढिल्ली टूर गैप एम रावट्लेदु नेलकोकसारी वेल्ली वस्तुन्नट्टुगा उन्नाई जगन मोहन रेड्डी गारी टूर्लु मोडी की जगन मोहन रेड्डी गारी मध्य अंतर्गतंगा एटुवंटि ओप्पंदालु जरुगुतुन्नायि इदे अंशालु प्रतिपक्षालु सैतं लेवनेत्तुन्नायि ताजागा जगन मोहन रेड्डी गारी ढिल्ली टूर् कु संबंधिंचि प्रधानंगा प्रस्तावनकु वच्चिन अंशालु एंटि తెరవెనుకున్న రాజకీయ కోణం ఏంటి ఇదం సమయం చర్చిద్దాం ఇవాల్టి కేజ్ ద పాయింట్లో సార్ అన్నిటికంటే ముందు ఒకటి రాష్ట్రపతి ఎన్నికలు సపోర్ట్ కోరుతున్నారు అందుకే పిలిపించారు జగన్ మోహన్ రెడ్డి గారిని అదొకటి అంతర్గతంగా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళారా రాష్ట్రం కోసం వెళ్ళారా పదే పదే ఏ సీఎం కి లేనట్టుగా ఈయనకే ఎక్కువ అపాయింట్మెంట్లు ఇవ్వడం పిలిపించేసుకుంటున్నారు ఈయన కావాలని అసలు ఏం జరుగుతోంది కేంద్రంలో అనేది కూడా ఈ రెండు సార్లు అయితే గనక పిలిపించిన అంశమే రాష్ట్రపతి దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది అడగటం అలా వెళ్ళినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అడిగొస్తాయి అంటే అది ఒక భేటీతో సరిపోదా అన్ని సార్లు పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అన్ని సార్లని ఏం లేదు ఒకసారి మీ ప్రపోజల్ ఏదన్నా ఉందా అన్నారు మా వైపు నుండి ఏం ప్రపోజల్ లేదన్నా అన్నారు ఒకసారి ఆలోచించుకుని చెప్పండి మీరు మీ టూర్ అయిపోయిన తర్వాత వచ్చాక అన్నారు ఇంకా టైం దగ్గరకు వచ్చింది ఒకసారి ఇదిగో మేబీ నేను అనుకోవడం అయితే అందరికంటే ముందు జగన్కి చెప్తారు అభ్యర్థి ఎవరు అనేది రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది జగన్కి చెప్పచ్చు ఇప్పుడు క్రిందసారి రామ్నాథ్ కోవింద్ అని విజయసాయి రెడ్డికి తెలిసింది ముందు గుర్తుంది కదా అప్పుడు వీళ్ళందరూ గొడవ చేసింది అదే కదా విజయసాయి రెడ్డి వెళ్ళి పుష్పగుచ్చించి వచ్చాడు రామ్నాథ్ కోవింద్ అంటే ఆ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఎందుకు సపోర్ట్ చేశారు అప్పుడు కూడా ఇటు ఈ ట్రిప్ కూడా సపోర్ట్ ఉండొచ్చును కాబట్టి ముందు అందులో వీళ్ళ వైపు నుండి ఓటు క్లియరెన్స్ ఉంది 40,000 పాయింట్స్ వస్తాయి ఆ కోణంలో వాళ్ళకి కావాల్సిన 10,000 తగ్గినాయి సెట్ అయిపోద్ది కదా ఇంకో 10 మందితో మాట్లాడాల్సిన పని లేకుండా ఒకళ్ళతోనే పని అయిపోతుంది పిలిస్తే వస్తారు పని చేయించుకుంటారు సింపుల్ అది అంటే రాజకీయ కోణంలో చూసినప్పుడు రాజ్యసభకు సంబంధించిన కేటాయింపులు కూడా ఈసారి జరగలేదు ఇంతకు ముందు అంటే అంబానీ గారి తరఫున అదే అది కూడా కేంద్రం రిఫరెన్స్ అని అనుకున్నారు ఈసారి లాస్ట్ మినిట్ వరకు ఇస్తాను అదానీ గారికి ఇవ్వబోతున్నారు వాళ్ళ ఫ్యామిలీగా అనుకుని అది కూడా డ్రాప్ అవ్వడం ఇంక నచ్చిన వాళ్ళకి ఎక్కడ వాళ్ళకు ఇచ్చుకోవడం ఇక రాష్ట్ర వ్యూహంగా నడిచిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలవడం అంటే ఏదో జరుగుతోంది లోపల అంతర్గతంగా దూరం అవుతున్న టైంలో మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టారా మోడీ వాళ్ళిద్దరి మధ్యన దూరము లేదు దగ్గర లేదు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఉండే సంబంధాలు ఉన్నాయి అంటే ఒకప్పుడు ఉన్నాయి ఆ సత్సంబంధాలు ఇప్పుడు అవి ఏమైనా బ్రేక్ అవుతున్నాయా ఎందుకు పోతాయి రీజన్ ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి జన దీంతో కలిసి బీజేపీతో కలిసి పోటీ చేయలే చెయ్యదు కూడా ఎన్డీఏ కూటమిలో లేదు ఈ కూటమిలోనే లేదు భవిష్యత్తులో కూడా చేయదు అయాచితంగా వచ్చే మిత్రుని కోల్పోవాల్సిన పని వాళ్ళకేంటి అయాచితంగా వచ్చేటువంటి గౌరవాన్ని కోల్పోవాల్సిన పని వీళ్ళకేంటి అంతే కదా ఇప్పుడు బీజేపీతో కలవకుండా బీజేపీ నుంచి రెస్పెక్ట్ పొందుతున్నారు వీళ్ళు అదే సందర్భంలో వైసీపీతో కలవకుండా వైసీపీ లబ్ధి వైసీపీ ద్వారా మద్దతు పొందుతున్నారు వాళ్ళు ఎందుకు జడగొట్టుకోవాలి ఇద్దరు ఏ ప్రాతిపదికన జడగొట్టుకోవాలి బీజేపీ ఇక్కడ బలపడుతుంటే వైసీపీ కడుపు మండి తిరగబడాలా లేదా వైసీపీ బలపడుతున్నది అని చెప్పేసి బీజేపీ గొడవ పెట్టుకోవాలా వైసీపీ బలపడి ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి దాంతో ఏంటి ఇంక అందులో అధిష్టానానికి గొడవ ఇంకోటి మమతా బెనర్జీ లాంటి వాళ్లతోనే నడిచిపోతుంటే ప్రధానమంత్రి దగ్గరికి పోతా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డితో ఏ ప్రాతిపదికన శత్రుత్వం పెట్టుకోవాలి రీజన్ ఏమి ఉండాలి ఈయన పోని కేసీఆర్ లాగా మూడో ఫ్రెంటో నాలుగో ఫ్రెంటో పెడతానంటున్నాడా కేసీఆర్తో కూడా ఇంతకుముందు ఇదే సంబంధం ఉండేది ఎప్పుడు పిలిచిన ఎప్పుడైనా సరే వస్తానంటే అపాయింట్మెంట్ ఇచ్చేవాడు మాట్లాడేవాడు తర్వాత అక్కడ బీజేపీ పుంజుకోవడం తట్టుకోలేక కేసీఆర్ మీడియం తిట్టడం బిగిన్ చేసిన తర్వాత అయ్యింది ఆయన పిలవట్లేదు వచ్చేటటువంటి సందర్భంలో రావట్లేదు అంతే కదా చంద్రబాబుతో 4 ఏళ్ళు సక్సెస్ బాగానే ఉంది లాస్ట్ ఇయర్ తనంతర తాను దూరం చేసుకున్నాడు కానీ ఎవరు వద్దన్నారు అంటే రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వేరు లేదంటే జాతీయ స్థాయిలో బీజేపీ వేరు అని చూస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మోడీ అంతే చూస్తాడు ఇప్పుడు అంటే హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడ వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అనేది కాదా ఉంటదా హైకమాండ్ కెపాసిటీ ఏంటో తెలుసు వీళ్ళ కెపాసిటీ ఏంటో తెలుసు బీజేపీ పుంజుకోవడం ఇంకా జరగలేదు పుంజుకున్న రోజున తనకు చెక్ పెడతారని కూడా తెలుసు పుంజుకునే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయా మొదలయ్యాయి ఏపీలో కాకపోతే ఇప్పుడే అవ్వదు ఆ టెంపర్మెంట్ రావాలి ఆ టెంపర్మెంట్ ఇప్పుడు ఈ 2024కి అయితే అవ్వదు అది తెలుసు అంటే ప్రశాంతంగా ఒకవేళ బీజేపీ కనుక ఆత్మగూరు లాంటి చోట స్టెప్ తీసుకోకపోయి ఉంటే ఏకగ్రయం అయిపోతే అందరికీ ఎన్నికల ఖర్చు అనేది మిగులుతుంది ఇప్పుడు ఎంత అనుకున్నా ఎంత సింపతి ఓటింగ్ అన్నా వీళ్ళు కూడా అదే ఖర్చు పరంగా కానీ ఇతరితర వీళ్ళు పెట్టాల్సింది అయితే పెట్టాల్సింది ఉంది కానీ ఇక్కడ ఇది పూర్తిగా రాష్ట్ర గవర్నమెంట్ తీసే రాష్ట్ర బీజేపీ తీసేసుకుంటున్న నిర్ణయం ఈ అంశాలు ఏమన్నా చర్చిస్తారంటారా చర్చించారంటే అసలు రాష్ట్ర బీజేపీ పట్టించుకోలేదు రాష్ట్ర బీజేపీని కేంద్ర బీజేపీ ఏమీ చెప్పదు జగన్మోహన్ రెడ్డి దీని గురించి అసలు అడగడు
ఎందుకంటే ఇక్కడ నడవాలా, ఎవడ రాజకీయం ఆడిదే. ఇక్కడ రాష్ట్ర బీజేపీగా అభ్యర్థిని ప్రకటించడం అనేది ఉండదు బీజేపీలో. ఇప్పుడు ఇలాంటి మొత్తం 20 13 ఉన్నట్టున్నాయి ఉప ఎన్నిక, వాటి అందరి లిస్ట్ ఆయా రాష్ట్రాల వాళ్ళు బీజేపీ అధిష్టానానికి పంపిస్తే వాళ్ళ పార్లమెంటరీ కమిటీ అప్రూవ్ చేసి వాళ్ళు ఇస్తారు లిస్ట్. కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా, అధిష్టానంతో సంబంధం లేకుండా నడవదు. వాళ్ళ పాలసీ ప్రకారమే అన్ని చోట్ల పోటీ చేయాలని పోటీ చేస్తున్నారు అంతే. మిగతా వాళ్ళకి ధైర్యం చాలలేదు, వీళ్ళు ధైర్యం చేసింది రాష్ట్ర కమిటీ, కంటిన్యూ చేస్తుంది. బీజేపీ అధిష్టానం ఓకే అంటది ఆటోమేటిక్గా. దానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదో ఓడిపోతారంటే భయపడి వెళ్ళి మాట్లాడి రావాలా? అంత సీన్ లేదు కదా అక్కడ. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో ఈజీ విన్ అక్కడ. కాబట్టి వీళ్ళకి ఎన్నోట్లు వస్తాయి, వీళ్ళు లెక్క చూసుకుంటారు. వీళ్ళేంటి, మేము క్రిందటిసారి 0.8 వచ్చినాయి, కానీ ఆ తర్వాత తిరుపతిలో 80,000 ఓట్లు వచ్చినాయి, అలాగే నంద్యాలలో కూడా 20,000 30,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ అంతకుముందు ఎంత ఉంది, 500 ఓట్లు ఉన్న చోట 20,000 వచ్చినాయి, 3,000 వచ్చిన చోట 80,000 వచ్చినాయి. ఈ లెక్క వేసుకుంటారు వాళ్ళు. మేము పుంజుకున్నాం, ఇంకోటి అందరూ భయపడి పారిపోయిన టైంలో మేము నిలబడ్డాం అని చెప్పడం, అది ఇప్పటికిప్పుడు అడ్వాంటేజ్ కాకపోవచ్చు. ఇదివరకు తెలంగాణలో కూడా అట్ట చెప్పగా చెప్పగా ఇవాళ వాళ్ళే ఆల్టర్నేటివ్ అవ్వాలా? రేపు ఫ్యూచర్లో ఆల్టర్నేటివ్ అవ్వడానికి ఇదో పునాది వాళ్ళు వేసుకునే. చంద్రబాబు వణికిపోయాడు ఇప్పుడు, రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం గెలిచిందనుకోండి, పిల్లల టెంపర్మెంట్ ఇప్పుడు ఉపయోగపడదు. కానీ తెలుగుదేశం ఓడింది అనుకోండి, తర్వాత నిలబడే ఓటు వెళ్ళారా అనే ప్రచారంలోకి రాదు. కర్ణాటక ఒకప్పుడు అంతే కదా, జేడిఎస్ భయపడే టైంలో బీజేపీ నిలబడింది, ఇవాళ అది నెంబర్ 1 జేడిఎస్ యాడ్ ఉంది. త్రిపుర కమ్యూనిస్టులను కాంగ్రెస్ మధ్యలో కాంగ్రెస్ కంట్రోల్ అయిపోయే టైంలో బీజేపీ దూరింది, కొట్టిందా లేదా? ఒరిస్సాలో అదే, ఇక్కడ అదే పాలసీ ఫాలో అవుతుంది. అంటే ఇన్నిసార్లు భేటీలు జరిగినా విభజనకు సంబంధించి ఇంకా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. 10వ సెక్షన్ ఆస్తుల పంపకాలో, లేదంటే 10వ షెడ్యూల్ ఆస్తుల పంపకం, లేదంటే ఇప్పుడు ఈ రాజధాని అంశం కూడా 10 ఏళ్ళు పూర్తయిపోతుంది, ఇంకా టైం లేదు. ఇంకా ఎక్కడే ఉన్న నేపథ్యంలో ఇన్నిసార్లు కలిసినా దేనికి కూడా ఒక క్లారిఫికేషన్ అనేది రావట్లేదు, ఒక కన్క్లూజన్ అనేది రావట్లేదు. అది అలాగే పెండింగ్లోనే ఉంది. విభజన అంశానికి సంబంధించి వెళ్తున్నారో వస్తున్నారో ఏ మాట్లాడేమంటున్నారు తప్ప ఏది కొత్తగా ఒరిగేది ఏమీ లేదు అనేది ప్రాక్టికల్ అంశం ఉంటుంది. సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అవ్వదు, మూడో పార్టీ ఉంది తెలంగాణ. అంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడాల్సింది కేంద్రం మాట్లాడుద్ది, మోడీ మాట్లాడు, మోడీ ఫైనల్ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఉంది, ఏం చేశారు ఇప్పుడు కృష్ణా బోర్డు, తెలంగాణ బోర్డు, గోదావరి బోర్డు పెట్టాక మళ్ళీ వీళ్ళు అడ్డు పెడుతున్నారుగా, తెలంగాణ అడ్డు పెడుతుంది. చివరికి ఫైనల్ గా అథారిటీ ఈజ్ అథారిటీ అని తేల్చేశారు, దానికి మళ్ళీ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి కోర్టులు వ్యవహారాలు. కాబట్టి లిటిగేషన్ మన దేశంలో కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛని వాడుకుంటూ లిటిగేషన్ పెట్టేవాళ్ళు బోల్డ్ అంతా. అందులో ఇట్లాంటి రాష్ట్రాల మధ్య ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో పంజాబు హర్యానా చండీగఢ్ వ్యవహారం, ఈ రోజుకి ఒక మాట రాజధాని అదే. అప్పట్లో 5 ఏళ్లలోపు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని, ఈ రోజు వరకు అదే రాజధాని. ఎన్నేళ్ళు అయిపోయింది, దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయింది. ఈ వీటిలో ఉండేది లిటిగేషన్ అక్కడే ఉండకూడదు అసలు, అదే పెద్ద సమస్య. కానీ మనకు అది రాకుండా కేసీఆర్ గారు జాగ్రత్త పడ్డారు అనుకోవాలేమో హైదరాబాద్ విషయంలో జాగ్రత్త పడ్డారు. గొప్పతనం కాదు ఆ రోజున వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఇవ్వడానికి ఉమ్మడి రాజధానికి. చిరంజీవి అడిగాడు, ఇవ్వడానికి రెడీ అయ్యారు ఉమ్మడి రాజధానికి. ఈవెన్ తెలంగాణ నాయకులను కూడా ఆ విషయంలో కన్విన్స్ చేసుకొచ్చారు, ఆగిపోయింది, రెడీ అయిపోయింది. చివరి నిమిషంలో బీజేపీ అడ్డుపడింది, అట్ట ఇవ్వడానికి లేదు, ఖచ్చితంగా అది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళే ఉంచండి, తర్వాత తెలంగాణకి ఇచ్చేయాలని బీజేపీ అడ్డుపడింది. ఎందుకంటే బీజేపీలో తెలంగాణ నేతల డామినేషన్ ఎక్కువ. వెంకయ్య నాయుడుకి కూడా మళ్ళీ జీవితకాలం ఇది అట్లా ఉండటం ఇష్టం లేదు, హైదరాబాదు ఆంధ్ర చేతులు, ఆంధ్రాకి సపరేట్ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది. లేకపోతే చండీగఢ్ ఆయన అప్పుడు ఉదాహరణ కూడా చెప్పింది. కాబట్టి బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అక్కడ ఇచ్చింది, లేకపోతే బీజేపీ ఆ రోజున అడిగితే ఇచ్చేయడానికి రెడీ. తర్వాత ఓటుకు నోట్లు కేసు రావడం, అది కలిసి వచ్చి ఇమీడియట్ గా చంద్రబాబు ఇక్కడ రావడం, అది కలిసి వచ్చింది, కేసీఆర్ కలిసి వచ్చినటువంటి అంశం. బేసిక్ గా నరేంద్ర మోడీ ఇప్పటికీ 8 సార్లు ప్రస్తావించాడు, ఈ ఎలక్షన్ లో కావచ్చు, పార్లమెంట్ లో 2 సార్లు ప్రస్తావించాడు. ఇది ఒక పెద్ద ఇరకాటం పెట్టారు దీన్ని, అది ఒక రోజులో సార్ట్ అవుట్ కాదు. 75 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య కాశ్మీర్ది, మొన్నటి కానీ సెట్ కాల 75 ఏళ్ళు పట్టింది ఆర్టికల్ 370 రద్దు. ఇది అంతే, విభజన చట్టం చేశారు అక్కడ, ఇంకా ఒకటే రాష్ట్రం కాబట్టి మనం కంట్రోల్ చేయగలిగాం. ఇక్కడ 2 రాష్ట్రాలు, మనోభావాల గోళ ఉంటుంది, రెండో పక్కన వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉంటాయి, క్రైసిస్లు ఉన్నాయి, పరిష్కరించడం
ఒక పెద్ద లిటిగేషన్ పెట్టేసి చుట్టు ముళ్ళకం పేసేసి ముళ్ళకంప మీద గొడ్డేసిపోయింది కాంగ్రెస్. అందులో లబ్ధిదారు తెలంగాణ, బాధితురాలు ఆంధ్ర. బాధితురాలైన ఆంధ్ర అనేటువంటి గొడ్డ ఇప్పుడు ఆ ముళ్ళకంప మీద నిలబడింది. ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా తీయాలి. తీస్తా ఉండేటప్పుడు అవతల ఆ ముళ్ళు లేకుస్తున్నాయి. అవతల సెంటిమెంట్ అనేది రేకెత్తుతారు, దానివల్ల వివాదం సృష్టిస్తారు రాజకీయ లబ్ధి కోసం. అవతల అలాంటప్పుడు గబక్కన చేసేయలేరు, కూల్ గా స్మూత్ గా చేయాలి. నీళ్ళ దెట్ట చేసుకొచ్చారు. అట్లాగే ఒక్కొక్క అంశం ఏట ఇప్పుడు పోలవరానికి 9 మండలాలు ఎట్ట కలిపారు, 7 మండలాలు, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సార్ట్ అవుతుంది. ఈలోపే ఆ ప్రయోజనం వాడికి పోకూడదు, మాకు రావాలన్నటువంటి రచ్చ నడుస్తూ ఉంటుంది. ఇకపోతే అసలు అడిగినటువంటి ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. ఇది చాలా పెద్ద చర్చనీయాంశాలు. అందులో ఒకటి జగన్ అడిగినటువంటి దాంట్లో రేషన్, మేము 1,48,00,000 కార్డులకి ఇస్తున్నాం, మీరు 85,00,000 కార్డులకి ఇస్తున్నారు బియ్యము, ఆ మిగతాది మా మీద బర్డెన్ పడుతుంది కాబట్టి మాకివ్వండి అంటున్నాడు ఆయన. 1,48,00,000 కార్డులు ఇంటూ 4 కిలోలు వేసుకోండి, 85 అంటే 85,15,15,45 అంటే 60 లక్షల కార్డులకి ఇంటూ 20 కిలోల బియ్యం ఎంత బడ్డిన అవుతుంది? ఇది అదనంగా ఇందులో మళ్ళీ మన ప్రధానమంత్రి బియ్యం కింద ఇచ్చిన దాంట్లో అదొక ఎక్స్ట్రా బడ్డెన్. మొన్న అదే కదా చెప్పింది కారుమూ నాయసరు, అట్ట ఇవ్వలేకపోతున్నాం మేము, అందుకే ప్రధానమంత్రి బియ్యం ఆపాం అనేటువంటి. ఇవ్వబోతే కేంద్రం ఒప్పుకోదు, ఇస్తే ఇలాకి ఇది ఏమంటున్నారు, ఇది కేంద్రం ఒప్పుకోట్ల ససేమిరా. ఎలాగా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 20% మందే పేదోళ్ళు. మనకే తెలుసు ఇవాళ బియ్యం తీసుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఫ్లాట్లలో ఉంటున్నారు, విల్లాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఏమైనా కొంటున్నారు తింటున్నారా? లేదు. 200 రూపాయలు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే 70 రూపాయలు 100 రూపాయలు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు. కానీ ఇదంతా మన సొమ్మే అంతే కదా, అది అక్కడ ఇచ్చే అంటున్నాడు ఈయన. ఈయనేంది ఏది తన చేతిలో కాదు కదా, కాబట్టి తోసేయి. అది కేంద్రం నుంచి తీసుకుంటాడు. కేంద్రం 33 రూపాయలు బియ్యానికి ఇస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 1 రూపాయి పబ్లిక్ నుంచి. మొన్నటిదాకా 34 అన్నారు, ఇప్పుడు 33 అంట. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 33 రూపాయలు అట, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 రూపాయి మన దగ్గర నుంచి తీసుకుంటారు. 33 రూపాయలు చెప్పు, నీకెంత ఊరకనే ఎందుకు పోయాలంటాడు ఆయన. సివిల్ సప్లై అక్కడ ఉండే ఎందుకు పోయాలి, ఇప్పటికే అనర్హులకి ఇచ్చావు నువ్వు అంటాడు. ఈయన అలాగైనా ఆపేసాడు అనుకోండి అనర్హులు అని చెప్పేసి, ఇక్కడ రచ్చరచ్చ అయిపోద్ది, రాజకీయం అయిపోద్ది. అనర్హులకి ఎందుకు ఇస్తున్నామని ఉపన్యాసాలు ఇచ్చే పార్టీలే అనర్హత అనే పేరుతో తీసేస్తారు అన్యాయంగా అంటారు వీళ్ళు. అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం అది ఇక్కడ ఏంటి, కాబట్టి నేను దోచి పెడతానండి ఆడ అనర్హుడైనా, మీరు డబ్బులు ఇవ్వండి, మీరు బియ్యం ఇచ్చేయండి అంటున్నాడు ఈయన. ఇది ఒక అందుకే నగదు బదిలీ స్టార్ట్ చేయడం. నగదు బదిలీ కూడా కొన్ని జిల్లాల్లో బియ్యం చేసుకుంటున్నారు, అంటే అది ఓట్ల కోసమే నగదు బదిలీ అని. ఇప్పుడు 48,000 మందికి ఒక్కొక్కళ్ళకి 15 రూపాయలు చెప్పున వేస్తే 20 15 ఎంత వచ్చేస్తుంది అక్కడ, అదే కదా పండగ చేసేసుకోవట్లు అక్కడ పెన్షన్ బదులు డబ్బులు వచ్చేసినాయి. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగులుద్దిగా, అదే 3 రూపాయలు 15 రూపాయలు ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఇక్కడికి మిగులుద్ది. అదే అంటున్నాను నేను, ఇంకా 17 రూపాయలు మిగులుతుంది కిలో దగ్గర. ఆ విధంగా ఒక లెక్క వేసుకుని పోయాడు ఆయన. రెండోది వచ్చేటప్పటికి పోలవరం నిర్వాసితులు, దానికి 7.5 లక్షల 6.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది R&R ప్యాకేజీకి, 3.5 లక్షలు నేను ఇస్తానన్నాడు ఈయన. అది నీ చేతికి ఇయ్యం డబ్బులు అంటది కేంద్రం, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటుంది. అయితే కేంద్రం ఒక పాయింట్ ఉంది, నువ్వే చెప్తావు కదా లిస్ట్ ఇచ్చారు నువ్వే, 6.5 లక్షల కోట్లు తినేశాడు చంద్రబాబు అని ఒక పుస్తకం తయారు చేసి పంచారు పార్లమెంట్ అంతా. అప్పుడు నరేంద్ర మోడీకి కూడా ఇచ్చారు. ఆ పుస్తకంలోనే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాన్ని ఏమంటారు ఆధార్ కార్డుల అడ్రస్లు అకస్మాత్తుగా ఈ ప్రాంతానికి చేరుకుని ఆ ముంపు మండలాలు ఆ ప్రాంతంలో చేరుకుని వాళ్ళకి అకస్మాత్తుగా పట్టాలు వచ్చినాయి, వాళ్ళు అకస్మాత్తుగా ప్రభుత్వానికి ఇచ్చేసారు, వాళ్ళకి పరిహారం ఇచ్చేసారు, ఇంకా కొంతమందిది పెండింగ్లో ఉంది, ఇది ఎక్కడ దుర్మార్గం అండి అని ఆ రోజున వీళ్ళే చెప్పారు. ఇప్పుడు అయ్యే డబ్బులు ఇచ్చేయమంటున్నాడు ఈయన. ఆ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగం అదే అడుగుతున్నారు, దానికి ఏమంటున్నారు రీసర్వే చెయ్యండి అని అడుగుతుంది కేంద్రం. రీసర్వే ఇప్పుడు వద్దంటాడు ఈయన. రీసర్వే ఇంతకుముందు చెప్పిన ఈయనే 55,000 కోట్ల రూపాయలు పెట్టేసి ఇచ్చేసేయండి మా డబ్బులు మేము చూసుకుంటా ఉంటాడు, ఇదివరకు చంద్రబాబు 25,000 కోట్లు అందులో మిగుదాం అనుకున్నాడని చెప్పింది ఈయన.
ఈయన ఒక 800 కోట్లు 700 కోట్లు డిస్కౌంట్ ఇచ్చాడు. మేము మొత్తం 24,000 కోట్లు మేము మిగతా ఇచ్చేయండి అంటున్నాడు ఈయన. నువ్వేట మిగతా ఉంటుంది అక్కడ కేంద్రం. కాబట్టి ఇప్పుడు ఈ కారణాన్ని పెట్టుకుని అక్కడ అది కూడా ఇచ్చేయండి ఇచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దానికి కొన్ని లెక్క మీరే డిబిటీ ఇచ్చేసేయండి డైరెక్ట్ ట్రాన్స్ఫర్. మిగతా వచ్చేటప్పటికి ఈటెట్లో ఇంకోటి ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి దాంట్లో లేదు. ఇంకోటి వాటర్ ప్రాజెక్ట్లు అనేటువంటిది ఇక సపరేట్, నువ్వు స్టేట్ తరఫున నువ్వు దాన్ని మంచినీళ్ళ కింద కన్వర్ట్ చేసుకుని నువ్వు కొత్త కాలువలు కొత్త ప్రాజెక్టులు 3-4 దాని అనుబంధ ప్రాజెక్టులు పెట్టుకున్నారు, అవన్నీ కూడా ఆ కోటాలో నుంచి డబ్బులు తీసుకోవాలని ఈయన అట్టట్టాగి ఇస్తామంటది వాళ్ళు. ఇదివరకు ఇప్పటికీ కూడా లిటిగేషన్స్ అయ్యే మనమే పెట్టిన లిటిగేషన్ ఏంటి అప్పట్లో ఏంటి పోలవరానికి సంబంధించి వచ్చినటువంటి లిటిగేషన్, ఈ బాధితులు అంతకుముందు 16,000 కోట్ల రూపాయలకు వెళ్ళిన కాంట్రాక్ట్ని 14,000 కోట్లకి తగ్గించామని చెప్పి నవయోగాకి ఇప్పించి ఏకంగా 6 నెలలు తిరిగేటప్పటికి 55,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. ఎట్టయిపోయింది? రేట్లు పెరిగాకే కదా 16,000 కోట్ల నుంచి 14,000 కోట్లకి తగ్గించి ఒప్పందం చేసుకుంది. R&R కూడా అందులోనే ఉందిగా. మరి R&R కాకుండానే ఇప్పుడు 25,000 కోట్లకి వెళ్ళింది. R&R 33,000 కోట్లు అంటే ఎలా లెక్క? కానీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒకవేళ మీరైనా డిబిటీ చేసినా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసినా అది R&R వరకే ఇస్తారు. కానీ నిర్మాణానికి సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. R&R లెక్క ప్రకారం వీళ్ళు కట్టాలి, వీళ్ళు కట్టాలి, అంటే పూర్తిగా వీళ్ళే కట్టాలి, పూర్తిగా వీళ్ళే ఇవ్వాలి. కానీ అది కూడా మేమే ఇస్తామండి కేంద్రం. అవును, దాంట్లో తినాలనుకుంటున్నారు వీళ్ళు, తినద్దు అంటుంది వాళ్ళు. 3,000 కోట్లు 9,000 కోట్లు అవుతుందండి 3 times. అవును అవును. కానీ ఇక్కడ ఏకంగా 33,000 కోట్లు అయింది. అంటే నిర్వాసితులు పెరిగిపోవడం వల్ల ప్రాజెక్టుల ముంపు పెరగల, నిర్వాసితులు ఎందుకు పెరుగుతారు? మరి అదే తేల్చాలి కదా, అదే కదా తేల్చమంటుంది. వీళ్ళు తేల్చని అంటున్నారు, ఇచ్చేయండి 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 అంటున్నారు, అట్టేస్తాం అంటున్నారు వాళ్ళు. అది కూడా అంటే ఇదొకటి చాలా ప్రతిష్టాత్మకం, పోలవరం అనేది అది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి జాతీయ వాళ్లే పూర్తి చేయాలి అనేది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో పూర్తి చేసి దాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. అది అవుతుందా లేదా అనేది, లేదంటే అవ్వాలన్నా కేంద్రం పూనుకుంటే అవుతుంది అనేది ఒక పాయింట్. రెండోది కాగు కూడా ఉతికారేస్తుంది ఎప్పటికప్పుడు అప్పుల విషయంలో. ఖచ్చితంగా ఆర్థిక సాయం అనేది కేంద్రం నుంచి రావాలి. ఇప్పుడు కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉందా? ఆ అంశానికి సంబంధించి అన్న చర్చ జరిగిందా? ఆర్థికంగా సహాయాలు అనేది కేంద్రం ఏం చేయదు, నీ హక్కు నువ్వు తీసుకో అంటది. ఇక్కడ గొడవ జరుగుతున్నది ఏంటంటే అసలుది మీడియా ఇక్కడ మ్యానిపులేట్ చేసేది. వాస్తవంగా లాస్ట్ 5 ఇయర్స్కి ఈయన కర్మానికి ఒక సమస్య జరిగింది. అంతకుముందు ఏంటంటే FRBM నిబంధనల్లో కొంత వచ్చే ఏడాది మేము కట్ చేసుకుంటాంలే, అంటే FRBM నిబంధనల ప్రకారం 3.5% తీసుకోవాలి అప్పు, అలా కాకుండా ఇంకొక 5% ఎక్కువ ఇవ్వండి మేము తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కట్టుకుందరు కానీ మీరు అని చెప్తా ఉంటే పర్మిషన్ ఇచ్చింది అట్లాగ, 5 ఇయర్స్ ఇచ్చేసింది అట్లాగ పర్మిషన్. అందువల్ల 1 ఏడాది 3.9% తీసుకున్నారు, 1 ఏడాది 4.5% తీసుకున్నారు, 1 ఏడాది 4.4% తీసుకున్నారు, అట్లాగే అప్పులు తీసుకున్నారు. ఆ టైంలో నిబంధనలని కొంచెం ఎగ్జెంప్షన్ తీసుకుని మినహాయించి నెక్స్ట్ ట్రిప్ కట్టుకుందరు కానీ నెక్స్ట్ ట్రిప్ కట్టుకుందరు కానీ వీళ్ళే రూలింగ్లో కొలే అలయన్స్ కాబట్టి ఇచ్చారు. అట్లా 17,500 కోట్లు ఎక్స్ట్రా అప్పు తీసుకున్నారు. తర్వాత ఇట్లాగా చాలా రాష్ట్రాలు ఇట్లా గేమ్లు ఆడుతున్నాయి అని గమనించి కాగు కేంద్రానికి తలంటేటప్పటికి కేంద్రం అప్పుడు ఒక రూల్ ఫిక్స్ చేసేసింది, ఈ పాతది ఎట్లయితే ఎక్స్ట్రా తీసుకున్నారో అది కట్టేసుకుందాం, ఆ డబ్బులు లాగేసుకుందాం. రెండవది దానికి ఇక కొత్తగా ఇవ్వద్దు ఆ ఎగ్జెంప్షన్. ఎగ్జెంప్షన్ ఎట్లా ఇస్తున్నారంటే మరుగుదొడ్లు కట్టావు, నువ్వు కట్టావా 0.5% నీకు ఎక్స్ట్రా అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తాం. వాటర్ మీటర్లు అదే కరెంటు మీటర్లు పెట్టావు దానికి ఓ 0.5% లోన్ ఎక్కువ తీసుకో, నువ్వు ఇట్లాంటి నాడు నేడు స్కూళ్ళు పెట్టు దానికి 0.5 తీసుకో, ఇట్లాగా ప్రోత్సాహకాల కింద ఇస్తోంది అప్పే, అప్పు ఎక్కువ తీసుకునేందుకు ప్రోత్సాహకాలు. బట్ పాతది మాత్రం కట్టుకుంటోంది. ఇప్పుడు కేసీఆర్కి జగన్కి వచ్చిన గొడవ అదే. కేసీఆర్ రెచ్చిపోతున్న పాయింట్ ఏంటి, నువ్వు పాతది కడతావా పాతది కడతావా అంటున్నాడు, కొత్తది ఇవ్వట్లేదు, ఆయనకి లోన్లు ఆపేశారు అంటున్నారు కదా. లోన్లు ఆపడం కదా, ఎక్స్ట్రా తీసేసుకున్నాడు ఇంతకుముందు, అది ఆపేశాడు 19,500 కోట్లు 20,000 కోట్లు ముందు అది క్లియర్ చేస్తే కానీ మళ్ళీ కొత్త రావు. ఇక అది దాని బదులు నువ్వు దానికి పోను మిగతా అప్పు తీసుకోవచ్చు, అది చాలా దీళ్ళకి. వీళ్ళు ఇప్పుడు జీతాలు పెంచేశారు, బెనిఫిట్స్ పెంచేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యోగి జీతం ఎంత, విభజన తర్వాత 8 ఏళ్లలో పెరిగిన జీతం ఎంత అండి, డబుల్కి పైన పెరిగినాయి అందరికి. ఇది ప్రభుత్వాల మీద భారమే కదా, ప్లస్ సంక్షేమ పథకాలు అంతకు ముందు ఉన్న ఎంత ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ రైతు బంధు అక్కడ ఇక్కడ కూడా దానివల్ల డబ్బులు పెరిగిపోయి ఉన్నాయి. ఈ ఏం చేశారు అయ్యి అక్కడ ఈ లెక్క అన్నారు,
ఆయన 19.5 వేల కోట్లు కావాలి చివరికి జీతాలు అందుకనే అక్కడ కూడా తెలంగాణలో కూడా నెలల తరబడి సాగుతుంది ఇక్కడ అదే జీతాలకి సమస్య వచ్చుకొచ్చింది ఆ జీతాల సమస్య ఇప్పుడు అయితే ఇళ్ళేంది లోన్స్ కి సంబంధించి ఇంకా అంత స్థాయికి పోల తెలంగాణ అంత దాని ఇక్కడ ఈ 17.5 వేల కోట్ల అప్పు నేను తీసుకుంటాను వదిలేయినంటున్నాడు ఆయన ఏది పాత గవర్నమెంట్ కదా తప్పు చేసిందని పాత గవర్నమెంట్ చేసిన అప్పు నువ్వు తీర్చాల్సిందే నాన్న నువ్వు చేసిన అప్పు నీ తర్వాత వాడు తీర్చాల్సిందే కరెక్ట్ అప్పుడు మినహాయింపు ఇచ్చిన మాట వాస్తవం నీకు కూడా మొన్న దీనప్పుడు ఇచ్చాం కరోనా అప్పుడు కరోనా అప్పుడు 4.5% తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కూడా లోన్ కాబట్టి తప్పదు నీకు నీకు దీన్ని నీకు ఇప్పుడు కట్టుకోవట్లేదు మొన్న కరోనా టైంలో 2 ఏళ్ళు నీకు ఇచ్చిన 4.5% అప్పు అంటే ఎక్స్ట్రా 1% తీసుకున్నావు కదా అది నీకు ఆపల దాన్నేమి నీకు కట్టుకోవట్లా పాతది మాత్రం నీకు కట్టుకుంటున్నావు అది తప్పదండి ఈయన అది దానికి మినహాయింపు ఇచ్చేయండి మేము తీసుకుంటాం అంటున్నాడు ఈయన అది జరుగుతున్న గొడవ అయితే మెయిన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో లేదంటే అంత ఎందుకు ఆయన పిలిపించుకుంటున్నారు మోడీ గారు అనే దాని మీద నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా దీని వెనకాల వ్యక్తిగత అజెండాతో వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా జగన్మోహన్ వెరీ సింపుల్ అండి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీకి జగన్ ఏమన్నా సూట్ కేసులు ఇస్తాడు లేకపోతే జగన్కి ఏమన్నా నరేంద్ర మోడీ సూట్ కేసులు ఇస్తాడా ఈ లూజ్ టాక్ మనకి ఆంధ్రాలో ఉన్నటువంటిది అసహ్యకరమైన రాజకీయాన్ని తీసుకొచ్చారు సంస్కారయుతంగా మాట్లాడేవాళ్ళు ఇదివరకు అటు నేతలు ప్రతిదానికి ఇప్పుడు ఎక్కడో ఎవడో కొట్టుకు తెచ్చారంటే ముఖ్యమంత్రి కొట్టుకు నువ్వు నిద్రపోతున్నావా నువ్వు చేస్తున్నావా ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్లతో పిచ్చి పిచ్చెక్కి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు ప్రాక్టికల్గా రియల్గా వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కేసులే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కేసుల్ని ఇప్పుడు అమిత్ షాను నరేంద్ర మోడీ చెప్తే కోర్టు వాళ్ళు వింటారా ఇనేడెట్ అయితే రఫేల్ ఉన్నటువంటి విచారణకు వస్తాయి అసలు లేకపోతే సిబిఐ డైరెక్టర్ అంతా గొడవ నడుస్తుందా లేకపోతే ఇప్పటికి కూడా మన కేంద్ర ప్రభుత్వం మీద రెచ్చిపోయింది కదా సుప్రీంకోర్టు అవన్నీ ఉంటాయా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లునే కదా కొట్టేసింది జడ్జిల నియామకంలో అది ఏమైనా జరుగుతాయా ఏమన్నా అయ్యుండయ్యా కేసులు అతను చెప్పినట్టు ఉంటుందా లేదు రెండోది మరి అప్పుడు జగన్కి ఈ కేసులన్నీ ఎందుకు నడుస్తున్నట్టు అని ఎదురుదెబ్బలు ఎందుకు తగులుతాయి వాటిట్లలో కామన్ సెన్స్ కదా కళ్ళెదురుగుండా కనబడుతున్న నిజాన్ని అబద్ధమని నమ్మిస్తే పోనీ ఇంకోటి వివేకానంద రెడ్డికి సిబిఐ విచారణ ఆపేసి కూర్చుందా నేను చెప్పాను కాబట్టి నేను నా పేపర్లో రాసేసాను కాబట్టి వాడిని వెళ్ళి లోపలేసి 3 రోజుల్లోనే వెళ్ళిపోతున్నాడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని రాశారు కదా ముందు మర్డర్ చేసినోడు దొరికాడు సూత్రధారి దొరికాడు ఆ సూత్రధారికి అవినాష్ రెడ్డి చేపించాడు అనేది నువ్వు మీడియా పరంగా ప్రొజెక్ట్ చేసో ప్రతిపక్షంగా మాట్లాడు దానికి రీజన్ ఏంటి అన్నటువంటిది తేల్చాల్సి ఉంది అది తేల్చోలేపు నువ్వు మాట్లాడు నేను మాట్లాడినట్టు నువ్వు అరెస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు అమ్ముడిపోయాడు మోడీకి అమ్ముడిపోతాడు మోడీ మాట్లాడేస్తున్నాడు ఇ అంటే ఏం వెరితనం పోనీ ఫర్ ఎగ్జాంపుల్ జగన్కి ఫేవర్ చేసనుకుందా జగన్ ఏమన్నా భారతీయ జనతా పార్టీకి 10 MP సీట్లు ఇస్తాడా లేకపోతే పొత్తు పెట్టుకుంటాడు పోనీ ఏం చూసి ఇవ్వాలి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇంకా జనసేనకి ఏదైనా చేసి పెట్టారు లేకపోతే టీడీపీకి ఏదైనా చేసి పెట్టారంటే ఓ బెనిఫిట్ ఏదో చూసుకున్నారులే అనుకోవచ్చు ఇతను ఏం బెనిఫిట్ ఇస్తాడు అదేమంటే అన్ని మద్దతు వాళ్ళకి ఏం మద్దతు తక్కువ ఉంది 303 సీట్లు ఉన్నాడు మిత్రపక్షాల దగ్గర 350 సీట్లు ఉన్నాడు అసలు దగ్గరలో ఎవడున్నాడని వాళ్ళకి రాజ్యసభలో కూడా ఫుల్ ఉండే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళే ఉండే ఎన్డీఏనే ఫుల్ ఉండే ఇంకా దేని గురించి జగన్కి భయపడి హెల్ప్ చేయాలి అంటే రాజ్యసభలో వీళ్ళ బలం పెరుగుతుంది కదా 9 వస్తాయి ఏ 2/3 మెజార్టీ అవసరమైన రోజుల్లో చూసుకోవాలి అట్టంటప్పుడు ఎట్ట రాజకీయాలు చేయాలి ఇంతకుముందు వీళ్ళు లేనప్పుడు చేయలేదేందాడు ఆర్టికల్ 370 వద్దప్పుడు ఎవడు బీకాడంట త్రిబుల్ తలాక్ ఎవడు బీకాడంట వీళ్ళే సభ మద్దతు ఇవ్వలేదా చచ్చినట్టప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25కి 25 సీట్లు ఎవడున్నా వాళ్ళకే మద్దతు ఇస్తారు చచ్చినట్టు ఇవ్వాలి అంతే వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి అట్టంటప్పుడు ఏముంది అందులో భయపడిపోవడానికి ఈయన అడిగింది ఇవ్వడానికి ప్రాక్టికల్గా నరేంద్ర మోడీ మెంటాలిటీ సీఎం పిఎం రిలేషన్ అనేటువంటిది టీమిండియా అనుకుంటాడు ఆయన అదే మమతా బెనర్జీ అమ్మనా బూతులు తిట్టిన మమతా బెనర్జీతో మాట్లాడతాడు పరమశత్రు బీజేపీ వాళ్ళని నరికి చంపుతున్నారు అక్కడ కేరళలో అదే బ్యాచి వచ్చి అదే పినరయి విజయన్ వస్తాడు చక్కగానే రిసీవ్ చేసుకుంటాడు ఈయన జగన్ అయినా అంతే మమతా బెనర్జీకి నన్ను పినరయి విజయన్ కంటే శత్రువేం కాదు ఈయన ఏం చూసి శత్రుత్వం వహించాలి మనకేంటంటే ఏదైనా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓ రియాలిటీ నుంచి పూర్తి భ్రమల ప్రపంచంలోకి తీసుకెళ్తారు కళ్ళెదురుగుండా ఒకటి జరుగుతుంది అనుకోండి మీరు చూడండి కేంద్రం ఏమి ఇచ్చింది కేంద్రం అరే 30 సంస్థలు నడుస్తున్నాయి ఆంధ్రాలో 75 ఏళ్లలో రాలా 30 సంస్థలు హైదరాబాద్ మన మంగళగిరి దగ్గర ఎయిమ్స్ కనబడదా లేకపోతే కనుక ఇప్పుడు కృష్ణానది మీద కడతాను వంతెలు కనబడవా ఎక్కడ ఎందుకు రాష్ట్రంలో ఏమి ఇది అని మాట్లాడేవాడు కృష్ణానదిలో ఇప్పుడు విజయవాడ దగ్గర కట్టారు చూడండి గోడలు కృష్ణానది లోపల 150,000 మంది ప్రతి ఏడాది వరదలతో అల్లాడేటువంటి ప్రాంతం
గోడ కట్టి అవతల పడేశారే ఎందుకు అసలు అది వాడతలరు అటువంటి చూపించరు చూపించరు మన రాష్ట్రానికి శాపం ఏంటంటే జర్నలిజం మానేసి రాజకీయ పార్టీలకు తాబేదారులుగా వ్యవహరించే మీడియా రియలిస్టిక్ పొలిటిక్స్ మానేసి ఎప్పుడు బురద రాజకీయాలు నడుపుకునేటువంటి రాజకీయ నాయకులు ఇదే శాపం అక్కడ రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ వెనక విమర్శలు వినిపిస్తున్నాయి వ్యక్తిగత ప్రయోజనం ఉందా రాష్ట్ర ప్రయోజనం ఉందా దాని సమాధానం చెప్పాలి అనే ఆరోపణలు కూడా వెలుగులోకి వస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇది వాళ్ళ కేస్ పాయింట్